హాయ్ అండి ఈరోజు వీడియోలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క సిక్స్ మంత్స్ అస్సలు ఆపకుండా వీడియో చూస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతారండి ఎందుకంటే నాకు ఎలా తెలిసిందంటే చాలామంది కామెంట్ పెట్టారు కొంతమంది నాలుగు నెలలు నేర్చుకున్నారంట ఇంకొంతమంది మంచి మంచి టిప్స్ నేర్చుకున్నారంట అస్సలు ఇంతమందికి సక్సెస్కి కారణం అవడానికి మూడు రకాల బ్లౌజ్ కటింగ్లు కారణమండి అదేంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను స్టార్ స్టార్టింగ్లో నేను ఐరన్ చేసేదాన్ని కాదండి ఎప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టానో మీకు నీట్గా కనిపించాలి కదా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి అప్పటి నుంచి ఐరన్ చేయడం స్టార్ట్ చేశాను కానీ తర్వాత కూడా వీడియోస్ తీయకపోయినా కూడా అంటే కుట్టిన ప్రతి బ్లౌజు పెట్టడం అనేది చాలా కష్టం అండి చాలా రకాల బ్లౌజులు వస్తాయి ప్రతిదీ పెట్టామనుకోండి టైం అనేది బిజినెస్ అనేది అనమాట అదే ఇలాంటి ప్లేన్ వచ్చినప్పుడు మీకు నీట్గా కనిపించడానికి ఇదే సైజు బ్లౌజులు లేకపోతే వేరే సైజు బ్లౌజులు ఏదైనా డిఫరెంట్ సైజు బ్లౌజులు అలాగా అంటే కామన్గా వచ్చే కాకుండా కొంచెం డిఫికల్ట్గా ఉంటు వస్తాయి కదా అవి అలాంటివి వచ్చినప్పుడు పెడతా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని బ్లౌజులు పెడదాం అనుకుంటాను కానీ ఇదిగో మళ్ళీ ఎడిటింగ్ చేయాలి మళ్ళీ పిల్లల వాయిస్లు వెనకాలనిపిస్తాయి అవన్నీ మళ్ళీ మళ్ళీ అరైవ్ చేయాలి అవన్నీ కూడా టైం టేకింగ్ కాబట్టి కొన్ని కొన్ని మిస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను స్పెషల్గా ఈ వీడియోలో మూడు బ్లౌజ్ల కటింగ్లు అయితే కారణం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన సిస్టర్స్కి అవేంటో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి సో ఇది వచ్చేసి పట్టుది పట్టు శారీ మీదది మనం తీసుకున్న అది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఆ మూడు కటింగ్లు ఎలా ఉంటాయి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను ఏ కటింగ్ అయినా హ్యాండ్స్ మాత్రం ఒకటే మెథడు హ్యాండ్స్లో ఎలాంటి చేంజెస్ ఉండవు అయితే మనం ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం ఇది ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలాగా మనకి ఎల్ స్కేల్ సహాయంతో మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా ఎల్ స్కేల్ ఉంటేనే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది లేకపోతే మళ్ళీ హెచ్చు తగులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుంటాం ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టుకుంటాం వల్ల ఇక్కడ కరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే స్కేల్ ఎఫెక్ట్ అది స్కేల్ వల్లే మనకి ఇలా వస్తుంది అన్నమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఒక ఇంచు వరకు ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకి అంచు వచ్చిందండి ఇక్కడ తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడు ఒకసారి ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి లేకపోతే మళ్ళీ అతుకులు వేయాల్సి వస్తుంది ఇలా కట్ చేసేసేయండి మొత్తం కూడా నీట్గా సో ఇది అయిపోయింది మనకి తర్వాత వచ్చేసి హైటు మన హైట్ ఎలా చెక్ చేసుకుంటాం మన ఆది బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ స్ట్రేట్గా పట్టుకుంటే భుజం వైపుకి వస్తుంది ఈ హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు సో ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావించు సో మొత్తానికి ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో మీకు టేప్ ద్వారా చూపిస్తాను ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు మనకి పన్నెండు వచ్చిందండి ఖర్చుతో కలిపి పన్నెండు వచ్చింది అయితే ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఆర్మ రూజ్ తోటి చంక డౌను అదేవిధంగా చంక మన చెస్ట్ లూజు అవన్నీ కూడా ఎలా చూసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ వైపుకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు వరకు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఈ ఈ మెథడ్ అనేది డీప్ నెక్ బ్లౌజ్లకైతే అద్దినట్టు వచ్చేస్తుంది అనమాట ఎక్కడ ముడతలు రావు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అంటే ఏంటి అలా షేప్ అనేది బాగా కనిపించడం అది ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఎంత సన్నగా ఉన్న వాళ్ళైనా అసలు ఎలాంటి బాడీ అయినా సరే ఆ బ్లౌజ్ వేసుకోగానే మనిషికి అందం రావాలన్నమాట అది ఫిట్టింగ్ అంటే ఆ ఫిట్టింగ్ అనేది తోటి బ్లౌజ్ కట్ చేసినప్పుడు డీప్ నెక్ బ్లౌజ్లకి మీకు కనిపిస్తుంది సో నాకైతే ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేసేస్తాను కరెక్ట్గా చూసేసుకోండి అది కూడా బ్యాక్ పార్ట్ మీదనే ఈ బ్యాక్ పార్ట్ ఇదండి ఫ్రంట్ పార్ట్ కాదు బ్యాక్ పార్ట్ హ్యాండ్ దగ్గర మాట నాకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా ఎనిమిది అంటే ఏంటి చిన్న సైజు అదే నార్మల్ సైజు అనమాట మీడియం సైజు అంటే ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ అనేది వస్తుందండి అయితే నెంబర్ ప్రకారం చూసుకుంటే ఎనిమిది నెంబర్ అంటే మనకి వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ సో ఇలా ఫోల్ ఫోల్డింగ్ చేసేసుకోండి మనకి ముప్పై ఆరు వస్తుంది చెస్ట్ లూజ్ అనేది అయితే ఇది మీడియం సైజు బ్లౌజు ఓకేనా ముప్పై ఆరు అనేది మీడియం సైజు బ్లౌజు మీడియం సైజ్ బ్లౌజ్కి మనకి ఏ ఏ మెథడ్ అయినా సరే మూడు పావు పెట్టాలి మూడు పావు ఏ మెథడ్ అయినా సరే అది మూడు పావు కింద తీసుకోవాలి మూడు పావు తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత మనకి హ్యాండ్ లూజు కింద మనకి లాస్ట్లో లూజ్ ఉంటుంది కదా అది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి మీరు టేప్తో చూసుకున్న పర్లేదు లేకపోతే ఇలా పెట్టేసినా పర్లేదు సో ఫైవ్ పాయింట్ టూ అనేది వస్తుంది ఫైవ్ పాయింట్ టూకి మార్కింగ్ వేసేసాను ఇక్కడ తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని మనకి ఈ స్కేల్ ఉంటుంది కదా నార్మల్ స్కేల్ నేను చెప్పినట్టు చేస్తేనే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది ఈ స్కేల్ వచ్చింది కదా ఈ స్కేల్కి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి అదేవిధంగా ఇంకొక టూ ఇంచెస్ వరకు మీరు ఎగస్ట్రా ఖర్చు కోసం మార్జిన్ వేసుకోండి నాకు ఇక్కడ కొంచెం లోతు అనేది వచ్చింది అంటే తక్కువ వచ్చింది లోట్ అనేది నేను కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్లో ఇక్కడ ఏమన్నా క్లాత్లు మిగిలితే జాయిన్ చేసుకుంటాను సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి అయితే నేను రెండు రకాలుగా అనమాట ఫస్ట్లో నేను ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చెప్పాను ఇది ఇప్పుడు ప్రజెంట్గా నేను ఒక ఫైవ్ డేస్ నుంచి కొత్త మెథడ్ అనేది స్టార్ట్ చేశాను చాలా బాగా కుదురుతున్నాయి కుదురుతున్నాయి అవి కూడా అని సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ సైజు బ్లౌజ్కైనా ఏ మెథడ్ అయినా సరే ఇదే ఫార్ములా ఇలాగా క్రాస్గా ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ వచ్చింది కదా ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర కదా ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా నీట్గా ఓకేనా స్ట్రైట్గా లైన్ వేసారు కదా ఇది వచ్చేసి నేను గూగుల్లో మనం ఓపెన్ చేసినప్పుడు కనిపించింది బాగుంది అనిపించింది అది కూడా కొంచెము బొటిక్ స్టైల్ అనమాట బొటిక్స్లో వాడే టిప్స్ మనం బయటికి వెళ్ళి ఎక్కడ అడిగినా కూడా చెప్పరండి మనం ఇలాగే నెట్ నుంచే మనం యూట్యూబ్ నుంచే అప్డేట్ అవుతూ ఉండాలి ఓకేనా ఇది ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలాగా దీన్ని సగానికి ఫోల్డింగ్ చేయండి ఓకేనా ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేయడం వల్ల ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎందుకు చేయాలంటే మనకి రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం మనం ఓకేనా ఆర్మ్ ములుజ్ అనేది ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అంటే ఈ పైను మొత్తం బ్యాక్ పార్ట్ అన్నది ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఈ సెకండ్ ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే పైకి ఉంటుంది మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ అంటే కిందకు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ పై పార్ట్ బ్యాక్ పార్ట్ కదా దానికోసం ఒక ఆఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అనేది ఈ రెండింటికి మధ్యలో మనకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసాం కదా దీనికి ఈ షోల్డర్ దగ్గరికి ఒక రెండిట్లకి మధ్యలో ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఓకేనా చాలా బాగా పనిచేస్తుందండి మెథడ్ అనేది మనకి గుంజటాలు నెక్ దగ్గర ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్క లావు ఉంటుంది కదా కొంతమందికి చంక దగ్గర లావుగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే సెట్ అయిపోతుంది ఇలాగా ఓకేనా ఇక్కడ పైకి ఒక మార్కింగ్ వేసేయండి ఈ రెండింటికి మిడిల్లో కింద పైన అయిపోయింది మనకి కింద కింద అంటే ఏంటి మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ముప్పావి ఇంచు లోతు తీసుకోండి ఓకేనా హాఫ్ ఇంచు కన్నా రెండు గీతలు ఎక్కువ తీసేసుకుంటే మనకి లోతు అనేది బాగా నీట్గా వస్తుంది ముప్పా ఇంచు లో తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర మీడియం సైజు బ్లౌజ్కి వన్ ఇంచు ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి అదే విధంగా మీరు మీడియం సైజు కాకుండా లార్జ్ సైజు ఎక్సెల్ అయితే ఒకటి మీద ఒక రెండు గీతలు ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్ అనేది లావుగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ కరువు కూడా లావుగా ఉండాలి సో ఇప్పుడు దీనికి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఆఫ్ ఇంచ్ని టచ్ చేసుకుంటూ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి ఇలా కరువు తీయాలన్నమాట ఇక స్టేట్గా వచ్చింది కదా ఈ స్టేట్ కాస్తే ఇలా కరువు తీయాలి అర్థమైంది కదా ఇక్కడ ఉంది కదా ఇది కాస్త ఇలా కరువులాగా తీసుకోవాలి స్టేట్కి వెళ్ళిపోకూడదు కొంచెం కిందకి దిగాలి హ్యాండ్ ఎలా ఉంటుంది అలాగా చూడండి నేను మార్కింగ్ వేస్తాను స్కిప్ చేయకండి వన్ నుంచి ఇలాగా నీట్గా వెళ్ళిపోయి ఇలాగ ఇలాగ ఇలా కరువు తీస్తాను అనమాట లైట్గా కరువు తీసుకోవాలి ఇలా నీట్గా ఓకేనా ఇలాగనమాట చూసండి ఇలాగ కరువు తీసుకుని ఇలా వెళ్ళాలి ఇలాగ వెళ్ళాలి ఇలాగ వెళ్ళి ఇలా వెళ్ళాలి ఫస్ట్ టైం ఎవరికి రాదండి నేనైనా సరే ఇది నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను పేపర్ కటింగ్స్ అనేది ఐదు సార్లు ట్రై చేశాను మీరు నమ్ముతారని నమ్మరు దీనికోసం ఎందుకు మనం నేర్చుకోవాలి ఏదైనా సరే అప్డేట్ అవ్వాలి అందుకునే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా కట్ చేసే కన్నా ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుని సరిపోతుంది సో ఇప్పుడు అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కిందకు వచ్చి ఇక్కడ ఆఫ్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా దీన్ని టచ్ చేస్తూ ఇక్కడ ముప్పావి ఇంచుకి టచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి ఓకేనా ఇక్కడ ఆఫ్ ఇంచ్ని టచ్ చేస్తూ ఇక్కడ వన్ ఇంచ్ని దగ్గించి ఇక్కడ ఆఫ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ టచ్ చేస్తూ ఇలా వెళ్ళాలి చూడండి మీరు ఏదైనా గూగుల్లో ఓపెన్ చేసినా కూడా మీకు ఇలాగా కనిపిస్తుంది అర్థమైన కావాలంటే నేను స్క్రీన్ షాట్ అనేది నేను వీడియోలో పక్కన షేర్ చేస్తాను మీకు ఒక పిక్ అనేది చూడండి కావాలంటే ఇది ఒక పైన వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఈ కింద షేప్ చూసారా ఎస్ షేప్ వచ్చింది చూడు ఉల్టా ఎస్ ఉల్టా అని వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇంతకంటే ముందు నేను ఇంకోటి చూపించాను అది కూడా బాగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది దాంట్లో ప్రాబ్లం లేదు ఇంకా అప్డేట్ వాసాను అనమాట ఇంకెప్పుడు కూడా ఒకటి ఏదో సెట్ అవుతుందని కాకుండా కొంచెం ట్రై చేయాలి ఈ బ్లౌజులు కూడా ఇలాగ ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా బాగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఇంకా ఇంకా మనం నేర్చుకుంటూ ఉండాలి మనకి నేర్చుకుంటానికి అంత ఉండదండి నేను ఇప్పుడికి కూడా స్టూడెంట్ లాగే ఫీల్ అవుతాను తెలుసా మీరు నమ్ముతారని నమ్మరో ఇన్ నాకు ఇంత కస్టమర్స్ ఉన్నా ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంకా నేర్చుకోవాలన్న తపనతోటి చూస్తూ ఉంటుంది ఉంటాను ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయని ఒక సిస్టర్ అడిగేవాళ్ళు మీరు ఎలాగ అప్డేట్ అవుతారు సిస్టర్ మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకుంటున్నారని ఇంతే మనం ఇంకా బయటికి బయటికెళ్ళి అంత అడగగానే చెప్పేవాళ్ళంతా ఎవరు లేరండి మనమంతా ఇక్కడి నుంచి అప్డేట్ అవుతూ ఉండాలి సో నేను కటింగ్ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఓకేనా ఇలాగ కరువు తీయాలన్నమాట కిందకి ఇలాగ బ్యాక్ పార్ట్లో కరువు తీస్తే మీకు బాగుంటుంది తర్వాత టూ లేయర్స్ అందుకనే ముందు ఒక చిన్న టక్ ఇచ్చేస్తాను అదే విధంగా ఇక్కడ కూడా కొంచెం క్రాస్గా కట్ చేస్తాను ఇక్కడ మనకి జాయింట్లు పడిపోతాయి కుట్టేటప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ముప్పా నుంచి లోతు తీసుకున్నాం కదా అదే లోతు ప్రకారం మనం హ్యాండ్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూసారా మనకి ఐబ్రో ఎలా వచ్చేసిందో మన కన్ను బొమ్మ ఎలా ఉంటుంది ఐబ్రో అలా వచ్చేసింది అలా రావాలన్నమాట సో ఇది అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోయే మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అది బొటిక్స్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇదే మెథడ్ అనేది వర్తిస్తుంది షాప్లో కూడా ఇదే మెథడ్ అనేది వర్తిస్తుంది అలా అయితేనే మీరు ఎంత తక్కువ మీరు లైనింగ్ తీసుకున్న బ్లౌజ్ తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి విధంగా కొంచెం వీళ్ళు కొద్దిగా కొంచెం హైట్ పెంచమన్నారు కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను యాక్చువల్గా ఒక హాఫ్ ఇంచు ఇంచ్ అయితే సరిపోతుంది నేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను మనకి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి వీళ్ళది చూడండి నెక్ తెలిసిపోతుందిగా చూడగానే డీప్ నెక్ బ్లౌజ్ అని డీప్ నెక్ బ్లౌజ్ మనకి డీప్ నెక్ బ్లౌజులకు ఎప్పుడైనా సరే ఆరు తోటి బ్లౌజ్ కట్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా డీప్ నెక్ అంటే ఏంటి తొమ్మిది ఇంచులు లేదా తొమ్మిది ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు ఇంచులు ఎనిమిది ఇంచులు ఉంటే నార్మల్ నెక్ అంటారు అప్పుడు ఏం చేయాలంటే మీరు రెండో మెథడ్ అనమాట ఫస్ట్ మెథడ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్కి ఆరు లూజ్ సెట్ అయిపోతుంది రెండో మెథడ్ వచ్చేసి ఆరు ఇంచులు ఏడించులు ఎనిమిది ఇంచులు ఉంటాయి కదా అది నెక్ కింద నుంచి ఇలా కొలుచుకోవాలి నెక్ కింద నుంచి ఇలా నెక్ ఎక్కడ ఉందో అక్కడ కిందకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే అది కూడా ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది అది వచ్చేసి చెస్ట్ లూజ్ మూడో మెథడ్ వచ్చేసి మనకి ఇంకా ఇంచులు ఉంటుంది కదా బోట్ కాదు బోట్ అంటే నాలుగున్నర ఉంటుంది ఐదున్నర పాత ఒక ఆరు ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలంటే అది పైకి వెళ్ళిపోతుంది అన్నమాట నెక్ అనేది నెక్ని చూద్దామన్నా ఇక్కడ ఎక్కడా ఉండదు ఇక్కడ పైకి ఉంటుంది నెక్ అప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ చంక ఉంటుంది కదా చంక కింద నుంచి ఇలా పట్టుకుంటే వస్తుంది అనమాట ఇది డీప్ నెక్ కాబట్టి సాగిపోతుంది కానీ నార్మల్గా అయితే ఈ చంక కింద నుంచి కొలుచుకోవాలి ఈ మూడు మెథడ్లు వస్తే మాత్రం మీరు బాగా సక్సెస్ అయిపోతారండి ఈ మూడు మెథడ్లు కూడా నేను ప్రతి వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను వచ్చినప్పుడల్లా ఇలా ఫాలో అవడం వల్లే మన వాళ్ళు సక్సెస్ అయ్యారు తొందరగా ఇప్పుడు నేనైతే డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఆరు లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ కదా తొమ్మిది ఇంచులు వచ్చింది ఆరు లూజ్ వన్ ఇంచు అయితే మనకి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హైట్ బ్యాక్ పార్ట్ హైట్ ఎప్పుడైనా సరే ఈ షోల్డర్ దగ్గర నుంచి తిన్నగా అంటే మనకి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా తిన్నగా పట్టేసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ దగ్గర నుంచి ఇంతవరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఓకేనా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి కింద తొమ్మిది ఇంచులు ఇచ్చాం కదా అదే తొమ్మిది ఇంచులు ఇక్కడ ఇచ్చేసుకుని ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అయితే తీసుకోవాలి దీని కూడా ఎల్స్కే సహాయంతో ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఎల్స్కేలు వచ్చేసి మీరు మీషోలో దొరుకుతుంది ఒకసారి అయితే తీసేసుకోండి నాకు అప్పట్లో అంటే వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి టూ ఫిఫ్టీ మరి ఇప్పుడు ఏమన్నా పెరిగిందేమో తర్వాత వచ్చేసి నెక్ డీప్ కొంచెం దింపమన్నారు ఉన్న నక్క కన్నా డీప్ తెలియాలంటే నడాన్ని ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీప్ పార్ట్ ఉంటుంది కదా వీప్ పార్ట్ అనేది ఇక్కడ కింద నుంచి ఇక్కడ ఖర్చుకుపోతుంది ఇక్కడ మనకి పట్టి ఎత్తుకుంటానికి వెళ్ళిపోతుంది ఇది హైట్ కదా మనం పెంచింది సో ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సరిపోతుంది మనకి పైపింగ్ కూడా వేయమన్నారు కాబట్టి మనకి సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చేసింది పది పాతక్కువ దగ్గర దగ్గర పదకొండు ఇంచుల దాకా వచ్చేసిందండి అంటే ఇది డీప్ నెక్ బ్లౌజే సో ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కదా మనకి రెండు పా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ సైజు బ్లౌజ్కి రెండు పావు పెట్టుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అయితే ఇక షోల్డర్ ఎంత ఉంది చూడండి ఈ షోల్డర్ ఎంత ఉందో అంత ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఈ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అర్థమైంది కదా ఇక్కడ మనం మార్కి వేసాం కదా ఇది వచ్చేసి మనకి కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది కాబట్టి మరి ఇక్కడ పెట్టుకోవాలి మనం కుట్టు దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ పెట్టుకోవాలి ఈ సైజు బ్లౌజ్కి నెక్ డీప్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డరు కానీ కస్టమర్ ఛాయిస్ అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ చాయిస్ ఏంటంటే షోల్డర్ చాయిస్ అనమాట వీళ్ళకి షోల్డర్ కొంతమందికి మనకి రెండే ఇంచులు ఉంటుంది కొంతమందికి మూడు ఇంచులు ఉంటుంది అంతే కొంతమందికి రెండున్నర ఉంటుంది వీళ్ళకి రెండున్నర అనేది కామన్ అది ఎవరికైనా రెండున్నరే ఉంటుంది సో ఐదున్నర ఉందో లేదో ఒకసారి చూద్దాం లేకపోయినా కూడా మనం ఏం చేసేది ఏమి లేదండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉందండి మనకి వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది కాబట్టి మనం టచ్ చేయకూడదు అలాగే ఉంచేసేయండి ఇదే ఫైవ్ పాయింట్ సెవెన్ కొంచెం కింద పెట్టుకోండి అదేవిధంగా మనకి చంక హైట్ అనేది ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఒకసారి చెక్ చేద్దాం మనకి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అయిందో లేదో అదేవిధంగా చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు మనకి స్ట్రెయిట్ లైన్ వేసేసేయండి అదేవిధంగా ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ వరకు స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇంచులు ఉందో లేదో చూడండి సో ఇంచులే ఉంది ఇక్కడ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఆర్ము లూజ్ కూడా ఇలాగా ఆర్మ్ రౌండ్ తోటి ఇలా మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ మనం పా రెండు పావు తీసుకున్నాం కదా ఇక్కడ ఇంచులు తీసేసుకోండి వీళ్ళు నెక్ అనేది రౌండ్గా ఇష్టపడతారు పైపింగ్ కూడా వేయమన్నారు సో ఇలా క్రాస్గా మార్జిన్ వేసేసుకుని తర్వాత ఇలాగ రౌండ్ తీసేసుకోండి సో కొంచెం మనం తీసుకున్న నెక్క కన్నా ఎక్కువే వస్తుంది చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ నెక్క అని దింపమన్నారు కదా బ్రాడ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకుందాం మనకి ఎంత రావాలి ఎనిమిది ఇంచులు రావాలి కదా ఇంకా నీట్గా కలిపేసుకోండి ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం షోల్డర్ కావాల్సిన వదిలేసి ఈ గీత ఉంది కదా గీత కింద నుంచి కొలుచుకోవాలి ఓకేనా గీత పైనుంచి కొలుచుకుంటే తేడా వస్తుందండి గీత కింద నుంచి కొలుచుకున్న తర్వాత ఒక గీత రెండు గీతలు ఏమైనా డిఫరెంట్ ఉంటే పర్లేదు నాకు అసలు ఒక గీత ఒక గీత ఎక్కువ వచ్చింది అంతే ఇంకా అంతకంటే ఎక్కువ రాలేదు దగ్గర నుంచి చూస్తారా చూపిస్తాను చూడండి ఇప్పుడు షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేశాను నేను ఇంతే షోల్డర్ ఖర్చు పెట్టుకుంటాను మీరు ఎంత పెట్టుకుంటారో చూడండి పాదం ఇంచికన్నా కొంచెం ఎక్కువే ఉండాలి షోల్డర్కి అది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అయితే చాలామంది కటింగ్లో ఏం చేస్తారంటే ఇలా క్రాస్గా వేస్తారండి మనకి భుజాలు జారకుండా ఉండడానికి ఇలా క్రాస్గా కట్ చేస్తారు కానీ నేను కటింగ్లో చేయను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసి అప్పుడు ఇది ఇది కట్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు ఎందుకో అదే చాలా కన్వీనియట్గా అనిపించింది స్టార్టింగ్లో నేను కూడా అలా కట్ చేసినప్పుడు అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎక్కడో ఏదో పొరపాట్లు జరిగేవి అంత ఫిట్టింగ్ కూడా బాగా వచ్చేది కాదు కాబట్టి ఇది ఎంత గోల్ ఎందుకని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసినప్పుడే క్రాస్గా స్టిచ్ వేసేసి అప్పుడు ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేస్తాను అప్పటి నుంచి బాగా ఫిట్టింగ్ వస్తున్నాయి అనమాట బ్లౌజులు అందుకనే మీ వీలుని బట్టి మీకు ఎలాగైతే వీలుగా ఉంటుందో అలాగా సో ఇప్పుడు చూడండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఆ తర్వాత ఇక్కడ మనకి గీత ఉంది కదా గీత కింద నుంచి పైనుంచి చేస్తే మళ్ళీ మీకు రెండు గీతలు తక్కువ ఎక్కువ వస్తాయి అలా కాదు గీత కింద నుంచి ఓకేనా ఇలాగా గీత కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టేప్ మీద ఓకేనా గీత కింద నుంచి ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాలి నాకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు ఇంకా ఒక గీత ఇందాక ఎక్కువ వచ్చింది ఇప్పుడు తక్కువ కరెక్ట్గా వచ్చేసింది ఎనిమిది ఇంచులు చూసారా కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చేసింది అంటే ఆర్మ్ లూజ్కి మనకి మ్యాచ్ అయిపోయింది చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి ఏమాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసేసుకున్నామో సేమ్ మనం కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అంతకంటే ముందు డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి కదా నేను నడానికైతే కేవలం నడం కొలత అనేది డాట్స్కు మాత్రమే వాడతాను బ్లౌజ్ ఫిట్టింగ్కి నేను వాడను సో నాకు ముప్పై రెండు వచ్చింది అంటే ఎనిమిది దానికి వన్ ఇంచు కాబట్టి తొమ్మిది వీళ్ళకి చెస్ట్ అదే విధంగా ఆర్మలుస్ కూడా సమానం అనమాట అర్థమైంది కదా ఇక్కడ ఒక సగానికి ఫోల్డింగ్ చేసేసి ఒక మార్కింగ్ వేయండి ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైటు బ్లౌజ్ ఎంత ఉంది పదిహేనున్నర ఉంది కాబట్టి ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఇదే మెథడ్ వాడటం వల్లే మన వాళ్ళు తొందరగా సక్సెస్ అయిపోయారు సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి సక్సెస్ అవుతారు మీరు మళ్ళీ ఎలాంటి మార్పులు చేయకూడదు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ప్రతీది కూడా ఇలాగే కటింగ్ చేస్తేనే బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది మళ్ళీ బ్యాక్ పార్ట్ ఒక దాంట్లో ఫ్రంట్ పార్ట్ ఇంకొక దాంట్లో చూసుకుని చేస్తే మాత్రం మీకు సక్సెస్ అనేది చాలా తక్కువ వస్తుంది ఒక చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇక్కడ కూడా మనకి చెస్ట్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేద్దాం అంతే అయిపోయింది చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం కదా ఇలా వచ్చింది కదా ఇక్కడ మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే షేప్ బెల్ట్ కూడా కావాలి కదా సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చూడండి ఇది చూసారా క్రాస్గా ఉంది కదా అంటే ఇది క్రాస్ కటింగ్ అనమాట సో మనం కూడా కోరాస్ మన వైపు పెట్టేసుకోవాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో సారీ మనకి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసేయండి ఎక్కడ రావాలి క్రాస్ అనేది ఓకేనా ఇక్కడ రావాలి అయిపోయింది మూడే మూడు రకాల మెథడ్స్ ఆ మూడు రకాలు మీరు పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీకు ఇంకా అసలు తిరిగే లేదు సో తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో సేమ్ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ ఎక్కువ తక్కువ వేసుకోకండి మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ కోసం ఏ మార్కింగ్ అవసరం లేదు మనకి బ్యాక్ పార్ట్ అనేది పిల్లర్ లాంటిది ఇలాగా కరెక్ట్గా వేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ డాట్ వేస్తాం కదా చంక దగ్గర ఆ డాట్ కోసం ఇక్కడ మనకి చెస్ని బట్టి మెయిన్ డాట్లు కూడా కొంచెం వన్ కన్నా ఎక్కువ ఉండచ్చు తక్కువ ఉండొచ్చు అవన్నీ అడ్జస్ట్ అయిపోతాయి లాస్ట్కి సైజ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు అయితే మీ దగ్గర ఇలాంటిది ఇలాంటి మీకు వీలర్ ఉంటే ఇలాగ మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఓకేనా దీన్ని ఇలా పట్టుకుంటారనమాట ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గరే లేదక మా దగ్గర వీలర్ లేదు అనుకుంటే ఇక్కడ ఒక షేప్ దగ్గర ఒక మార్క్ వేయండి ఇక్కడ స్టార్టింగ్లో రౌండ్ తిరిగే చోట ఇక్కడ ఒక మూడు చోట్ల వేసేసుకుంటే మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు పట్టి కాజాపట్టి బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ అనమాట ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మన మనకు హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఒకసారి చూసేసుకుందాం ఇలాగా మీరు హ్యాండ్ని చేతి చేతిలో పట్టుకోకండి ఫ్రంట్ పార్ట్ని ఇలాగా పెట్టేసేయండి ఓకేనా ఎక్కడ సాగదీయొద్దు సో ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి ఓకేనా మనకి నీట్గా పెట్టేసుకుంటే పన్నెండున్నర అంటే మనకి పా పాతక్కువ పదమూడు వచ్చింది ఖర్చుతో కలిపి పాత తక్కువ అంటే పన్నెన్నరకైనా రెండు గీతలు వచ్చిందండి ఖర్చు కావాలి కదా మనకి ఇక్కడ ఖర్చుతో కలిపి పదమూడు కన్నా కొంచెం తక్కువ వచ్చిందనమాట అదే మార్కింగ్ ఇక్కడ వేసేద్దాం షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఈ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ కూడా రెండు గీతలు తక్కువ తీసేసుకుందాం అంతే మొత్తానికి నాకు ఎంత వచ్చిందంటే పదమూడున్నర దాకా వచ్చింది ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి ఇలాగా సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఓకేనా తీసేద్దాం దీన్ని ఇక్కడ మనకి వీలర్ తోటి మార్కింగ్ వేశాను కదా ఆ వీలర్ ప్రకారమే ఇక్కడ నేను మార్జిన్ వేస్తాను మీకు వీలర్ లేకపోయినా పర్లేదు వెయ్యి ఎక్కర్ల ఇక్కడ మనం మూడు మూడు మార్కులు వేసాం కదా దాన్ని బట్టి వెళ్ళిపోతాం అన్నమాట సో ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ లోతు సో ఇక్కడ నుంచి ఇలాగా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఈ మూడు గీతలోకి కలిపేయాలి ఫస్ట్ గీత నుంచి మూడు గీతలు వాళ్ళకి కలిపేసుకోవాలి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అది ఎవరికైనా సరే ఇది బాగా సెట్ అయిపోతుందండి మన ఛానల్లో కూడా చాలామంది ఈ టిప్ అనేది బాగా నేర్చుకున్నారంట బాగా యూజ్ అయిందంట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇది నా కన్వీనియంట్ కోసం నేను కనిపెట్టుకున్నాను అనమాట మీకు కూడా బాగా యూజ్ అవుతుంది షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ముందుకు రాకూడదు షోల్డర్ కుట్ అనేది అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి ఓకేనా అడ్డంగా స్కేల్ పెట్టిన తర్వాత పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఆరు మీద రెండు గీతలు వచ్చింది ఆరు మీద రెండు గీతలు అనేది పైన పైన షోల్డర్ మార్కింగ్ నుంచి పెట్టాలి అప్పుడు కుట్టిన తర్వాత ఆరు మీద రెండు గీతలు వస్తుంది అర్థమైంది కదా ఆరు మీద రెండు గీతలు అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి షోల్డర్ ఖర్చు వదిలేసి పెట్టకూడదు ఖర్చుతో కలిపి పెడితేనే మీకు కింద కావాల్సిన ఖర్చు వచ్చేసి కుట్టిన తర్వాత ఆరు మీద రెండు గీతలు వస్తుంది దీనికోసం చాలా రోజు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను వీడియోస్ రూపంలో కూడా సో అందుకు నేను మరీ ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు పైన షోల్డర్ దగ్గించి కాకుండా పైన మార్క్ నుంచి వేసేసుకోవాలి ఇలాగ షేప్ అనేది రౌండ్ తీసేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఉక్సి పట్టి కాజా పట్టి హైటు ఇక్కడ నుంచి రెండో ఉక్స్కి ఇక్కడ రెండు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకెక్కువ తక్కువ రాదనమాట ఇక్కడ నుంచి ఇక్కడ రెండో ఉక్స్కి మార్కింగ్ వేయాలి ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ కదా ఇక్కడ మనం వీపు సైడు అంటే ఫ్ర మనకి ఫ్రంట్ పార్ట్లు పట్టి వైపు నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా సరిపోతుంది ఈ ఈ సైజు బ్లౌజ్కి ఇక్కడ చెస్ట్ విడ్త్ అనేది ఇక్కడ దాకా వస్తుందనమాట తర్వాత వచ్చేసి వీళ్ళకి చెస్ట్ ఎంతుందో మనకు తెలియదు మిడిల్ చెస్ట్ అనేది ఎంత ఉందో మనకి బాడీ కొలతలు లేవు కదా ఈ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఈజీగా తెలుసుకోవచ్చు మనకి వన్ ఇంచ్ వరకు వచ్చిందండి ఈ వన్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ ఒక వన్ ఇంచు అయిపోయింది మరి వీళ్ళకి షేప్ ఎలా ఉండాలి బాగా షార్ప్గా ఉండాలా రౌండ్గా ఉండాలా నిలబడినట్టు ఉండాలా ఎలా ఉండాలి వీళ్ళకి అసలు ఆ షేప్ అనేది దాన్ని బట్టి తెలియాలంటే ఈ హైట్ అనేది చెప్పేస్తుంది అనమాట ఖర్చు కోసం వదిలేసుకుని హైట్కి మార్కింగ్ వేసుకోండి నేను ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్లో వేయానండి మార్కింగ్ ఇదే ఫైనల్ ఫైనల్ ఇదే చూడండి అంటే వీళ్ళకి ఎంత కావాలి హైట్ అనేది పాత మూడు కావాలన్నమాట వీళ్ళకి హైట్ అనేది అలా అయితేనే వీళ్ళు ఇష్టపడతారు ఒక మూడు సో ఇలాగ్ రెండి షేప్ ఇచ్చేయండి ఇలాగా నీట్గా అయితే ఇక్కడ మళ్ళీ మనకి డాట్ కావాలి కదా నెక్క దగ్గర నుంచి ఒక ఇంచ్ వదిలేసి ఎంత పొడుగుందో చూడండి ఈ ఆఫ్ని వదిలేసి నాలుగున్నర నాలుగున్నరలో సగం ఎంత వస్తుందో అంత మార్కింగ్ వేసేయండి పొడుగు వచ్చేసి ఒక రెండున్నర తీసుకుంటే సరిపోతుందండి పొడుగు అనేది అప్పుడు మీరు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యన గ్యాప్ ఎంత ఉంది రెండించులు ఇదే రెండించులు ఇక్కడ ఉండేటట్టు చూసేసుకోండి ట్రయాంగిల్ రావాలన్నమాట ఇలాగా ఓకేనా అంతే ఇక్కడ మీరు వేసినా పర్వాలేదండి మనం కుట్టేటప్పుడు ఇలా పట్టుకుంటాం కదా ఇలా పట్టుకునేటప్పుడు ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకుని అక్కడ వేసుకోవాలి అంతే సో ఇప్పుడు సైజ్ జాయింట్ ఇది అయిపోయింది సైడ్ జాయింట్ ఇక్కడ మనకి హ్యాండ్స్ జాయింట్ చేయడానికి ఒక పావిని వదిలేయండి ఇక్కడ ఇక్కడికి వచ్చింది షోల్డర్ సారీ మనకి షే బెల్ట్ కుట్టు ఇక్కడ నుంచి షే బెల్ట్ కోసం ఇంకొక పావించి వదిలేయండి ఖర్చు కోసం సో ఇలాగా క్రాస్గా లైన్ వేసేసేయండి అంతే మనకి ఎంత వచ్చింది పొడుగు వచ్చేసి ఏడు ఆరు మీద రెండు ఆరున్నర మీద రెండు గీతలు పాతకు ఏడు వచ్చింది ఓకేనా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో మార్కింగ్ సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి మళ్ళీ మార్పులు చేయకూడదు ఆ విషయాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి యాక్చువల్గా కదపకూడదండి కానీ మాకు వీడియో ముందు కనిపించదు కదా అందుకుని నేనే కొంచెం తిప్పుతున్నాను యాక్చువల్గా మనమే తిరగాలి ఇలాగా ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నా సేమ్ అక్కడే ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ వరకు కూడా మార్కింగ్ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మనమైతే ఒరిజినల్ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుందాం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని అసలు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఓకేనా పావింగ్ వదిలేసి రెండు ఇంచులు వచ్చిందండి రెండున్నర వచ్చింది ఆ రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది మిగతాదంతా ఆది బ్లౌజ్ నుంచే అయితే మనకి ఇక్కడ మిగిలింది కదా ఇక్కడ ఏం చేద్దామంటే కోరాస్ ఉన్నాయి కదా ఒక్క ఒకటింపావు ఇంచు వరకు కట్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇది అయిపోయింది సో ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకుందాం కొంచెం ఇలాగా నీట్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ రెండున్నర తీసుకోవాలండి రెండున్నర మార్కింగ్ వేసుకుందాం వచ్చేసి ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి వైపుకున్న షేప్ హైట్ ఎంత ఉంది ఈ ఉంది కదా మనకి మార్కింగ్ ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోండి ఎందుకంటే కింద ఖర్చు కావాలి పైన ఖర్చు కావాలి కదా సరిపోతుంది మూడు మీద మూడు గీతలు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకున్నాను మూడు మీద మూడు గీతలకి ఆ తర్వాత షేప్ దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఇంచులు వచ్చిందండి అంటే ఒక మూడు ఇంచులు సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి అంతే ఇలా షేప్ వచ్చేటట్టు కొంచెం కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇలాగా అయిపోయింది సో మనకి హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇదేం అవసరం లేదు అంటే పైపింగ్ వేస్తాం కాబట్టి ఇదేం అవసరం లేదు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మన దగ్గర ఇంకో కొంచెం క్లాత్ ఉంటే డబుల్ లేయర్ వేసుకోవాలండి అప్పుడు షేప్ బాగా నిలబడుతుంది సో ఇలాగా కొంచెం క్లాత్ ఉంది నేనైతే డబుల్ లేయర్ వేసేస్తాను క్లాత్ లేకపోతే వేరే కలర్ క్లాత్ వేయండి సరిపోతుంది తర్వాత ఒకటి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఫోర్ ఫోర్ నుంచి చేసేస్తాను ఇలాగా ఇలాగా ఓకేనా కట్ చేసేస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా కట్ చేస్తానండి మనకి ఇక్కడ క్లాత్ ఉంటే ఇక్కడ పక్కన అతికించుకోవచ్చు ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇలా పెట్టేసుకుందాము హైట్కి ఇలా హైట్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదే అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఇలాగా సో సరిపోతుంది సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకున్నాం సో మనకి షేప్ బెల్ట్ కోసం నేనైతే ఈ పట్టీ అనేది వాళ్ళు హిప్ బెల్ట్ కుట్టమన్నారు కాబట్టి నేను తీసిన తర్వాత ఇక్కడున్న క్లాత్ ఇంకా ఎక్కడైనా అడ్జస్ట్ అయితే షేప్ బెల్ట్ కుడతాను సారీ షేప్ బెల్ట్ అంటే మనకి హిప్ బెల్ట్ అది అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ అనమాట ఇది కూడా అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఇక్కడ కూడా అంతే దీన్ని మనం డైరెక్ట్గా మిషన్ మీద జాయిన్ చేసేసుకోవచ్చు లేదంటే మీకు గమ్ముతాను జాయిన్ చేసేసుకోవచ్చు అంతేనండి ఇది మన దగ్గర ఈ కొంచెం పీస్ ఉంది కదా ఈ పీస్తో మనకి ఒక షేప్ బెల్ట్ అవుతుంది ఆ తర్వాత ఏమైనా క్లాత్ మిగిలితే చూద్దాం లేదైతే మనకి హిప్ బెల్ట్ కోసం క్లాత్ లేదని చెప్దాం ఎందుకంటే మనకు ఒక షేప్ బెల్ట్ అనేది తక్కువ వస్తుంది అందుకుని సో అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు నెక్ల దగ్గర అదే విధంగా మనకి చెస్టుల దగ్గర అవన్నీ చూసుకుని కటింగ్ చేస్తే మాత్రం మన ఛానల్ ఫాలో అవుతూ చాలా ఈజీగా సక్సెస్ అనేది వస్తుంది సో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్